యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి కొన్ని మాటలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు నూతన సంవత్సరం జరుపుకుంటున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. మన జీవితాల్లో ఎన్నో నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ ఈ నూతన సంవత్సరము అనేది శరీరానిక ఆత్మక అన్నది చాలామంది వరకు తెలియదు. క్రీస్తుని విశ్వసిస్తూ, క్రీస్తులో బ్రతుకుతూ, క్రీస్తును వెంబడిస్తున్న మనందరం కూడా నూతన సంవత్సరం అనేది ఎలా జరుపుకుంటున్నాం? కొత్త బట్టలు, పిండి వంటలు, బంధువులు, కేకులు, చర్చిలకు వెళ్ళడం, ఇవన్నీ నూతన సంవత్సరంలో కొన్ని భాగాలు. అయితే హ్యాపీ న్యూ ఇయర్ రోజే చాలామంది చర్చిలకి వచ్చేవారు ఉన్నారు. నూతన సంవత్సరంలో చాలామంది వాగ్దానాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చారంటే మా బ్రతుకులు ఏవే జరుగుతాయేమో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తైతే మన బ్రతుకులో నూతన సంవత్సరం ఎక్కడుందో ఆలోచించుకునే వారిగా మన అందరం ఉండాలి. ఈరోజు చాలామంది నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు. నూతన సంవత్సరంలో మన బ్రతుకులు మారుతున్నాయా? మన జీవితాలు మారుతున్నాయా? అదే బ్రతుకు, అదే జీవితం. ఈరోజు గడిచింది, తెల్లవారిపోయింది, మళ్ళీ పొద్దున్నే లేస్తే అదే బ్రతుకే, అదే జీవితం. మరి ఎక్కడ మనకి నూతనం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను ఈరోజు అయితే చాలా అంటే చాలా బాధగా ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న చాలామంది వరకు నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు. అయితే అందులో ఎంతవరకు నూతనంగా మనం బ్రతుకుతున్నామో లేదో అన్నది తెలియలేదు. దేవుడు ఎలా నూతన సంవత్సరం మన బ్రతుకులో ఉండాలని ఆశపడుతున్నాడు, నూతనంగా మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను బట్టి మనందరం బ్రతుకుతూనే ఉన్నాం. కానీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పేవారికైతే లేము. క్రీస్తులో ఉన్న మనం అందరం కూడా ప్రతిరోజు నూతనంగా బ్రతుకుతూ ఉన్నవాళ్ళమే. పొద్దున ఉన్నప్పటి నుంచి పడుకునేంత వరకు, పడుకొని తిరిగి లేచేంత వరకు మనము నూతనంగా బ్రతుకుతున్న వారిగానే లెక్క. పాపంలో ఎప్పుడైతే పాపంతో మనం పోరాడుతూ పాపాన్ని విడిచి వెళ్ళిపోతున్నామో అప్పుడు నూతనంగా జీవిస్తున్నట్టు లెక్క. శరీరపరంగా ఈ లోకంలో జరుపుకుంటున్న నూతన సంవత్సరం అది ఎంతవరకు కరెక్టో మరి నాకైతే తెలీదు. అలా అని జరుపుకోకూడదని నేను చెప్పట్లేదు. జరుపుకోవచ్చు, కానీ మన బ్రతుకులు కూడా అదే విధంగా మారాలన్నది నా ఆశ. అయితే ఒక చిన్న మాట, దేవుడు నూతనం ఎలా ఉండాలి అన్నది బైబిల్లో ఒక్క మాట చూసుకుందాము. 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మానుకు అనుగ్రహించెను. ఇదండి దేవుడు చెప్పిన నూతనం. మరి మనలో నూతనం ఎక్కడుందో మనందరం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే పాపంతో పోరాడి పాపంలో చనిపోయి క్రీస్తులో బ్రతుకుతామో అప్పుడే మన నూతన బ్రతుకు. మన బ్రతుకులో ప్రతిరోజు నూతనంగా జీవించాలన్నదే దేవుడి ఆశ, దేవుడి ప్రేమ, దేవుని కృప ద్వారా మనం ప్రతిరోజు నూతనంగా జీవిస్తూ శరీరపరంగా నూతన జీవితాన్ని గడపడం కాదు, కానీ ఆత్మపరంగా నూతన జీవితాన్ని గడపాలన్నదే నా ఆశ, నా తపన. దేవుని కోరికను నెరవేర్చేవారిగా, దేవుని పనిలో నూతనంగా ప్రతి క్షణం వెలిగేవారిగా అందరూ ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలండి.